ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి చర్చ నడిచేటువంటి వాటిట్లలో యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైతే పెద్దోళ్ళం అంటుంటారు ఈ పెద్దోళ్ళ సమస్య ఏంటంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కీలకమైనటువంటి నాటకాలు చెప్తూ ఉంటారు పర్యావరణ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఆక్సిజన్ పెరగాలి కార్బన్ డయాక్సైడ్ తగ్గాలి అంటే ఈ విధానాలు మార్చుకోవాలి అంటూ దానికి ఇంత ఖర్చు పెట్టేస్తామని చెప్తారు దీని మీద తాజాగా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఆడిటర్స్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూసుకుంటే 2014-2020 మధ్యలో తమ బడ్జెట్లో 20% ఖర్చు చేస్తామన్నారు $232 బిలియన్ ఖర్చు పెట్టాలి కానీ అందులో మూడొంతులు ఖర్చే పెట్టలేదు యూఏయూ కోర్ట్ ఆఫ్ ఆడిటర్స్ తేల్చి చెప్పినటువంటి అంశం ఇక్కడ $77 బిలియన్ ఇంకా ఖర్చు పెట్టాల్సి ఉంది అలాగే ఈ సోలార్ విండ్ బేస్డ్ పవర్ ఆల్టర్నేటివ్ పవర్ వాటికి సబ్సిడీలు భారీ ఎత్తున ఇస్తే అవి ప్రోత్సాహం అవుతాయి తద్వారా పర్యావరణానికి కంట్రోల్ అవుతుంది కానీ ఇప్పుడు ఈ దేశాలు ఏవీ కూడా పట్టించుకోవట్లేదు రెండో పక్కన రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మరింతగా భూతాపం పెరిగిపోతుంది వీటన్నిటికీ పరిష్కారం లేకపోతే ప్రపంచం పెను సంక్షోభంలో పడుతుందని చెప్తున్నారు.